రాజ్యం తీసుకుంటుంది. మరి ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ అంటారు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ను పడగొట్టాలి. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, ఏం పాపం చేసినక్క, నేను ఎవరిదాన్ని ఆస్తి గుంజుకున్నానా, ఎవరన్నా తల్లెలు ఏమైనా పెట్టుకుంటే నేను గుజుక తిన్నానా, పోని వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ నేను ఏమైనా గుట్ట భూమి అడిగినా, లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా, ఆయనకున్న జన్వాడల్లో ఉన్న ఫామ్ హౌస్లు ఏమైనా రెండు రూమ్లు ఏమని అడిగినా, నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన, ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చిన, సిలిండర్ 500కి ఇచ్చిన, 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన, ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ 500,000 రూపాయలు ఇచ్చిన, ఇవాళ 100,000 మంది ఆడబిడ్డల్ని ఇడికి పిలిచి కోటీశ్వరులను చేస్తాం, మీరు 63 లక్షల సభ్యులు ఉన్న సంఘాలలో 1 కోటి మంది కానీ 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన. ఇదేమైనా తప్ప, ఇదేమైనా మోసమా, ఇదెవరికన్నా అన్యాయమా? కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు నన్ను చూసిండా? బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి, ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి. ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో, మా అక్కల సెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా? మా అక్కల సెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప, మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను నల్లమల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగాన్ని ఆ కుటుంబం నుంచి వచ్చినని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను. వాళ్ళ కడుపులా ఒకటే బుగులు అవుతుంది, అరే గీ వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడని దొరలే కూర్చోవాలి నా కుర్చీలా, వ్యవసాయదారులు కూర్చోవద్దా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, మాకు ఓట్లు వేసారు, 93 లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా? విరాసతులు ఎవడన్నా పుణ్యానికి ఇచ్చిండా? లేకపోతే ఎవరి ఇంట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క? బాజాబ్దా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రజలకు చెప్పినాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం. ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతో మీకు చెప్పించినాం. సోనియమ్మ మీద నమ్మకంతో, కాంగ్రెస్ మీద భరోసాతో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మీరందరు. మీరు వేసిన ప్రభుత్వాన్ని, మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌజ్ల చిందులు వేస్తున్నారు. నేను అడుగుతున్నా అక్కల్లారా, చూసుకుంటూ ఊరుకుందామా? లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడదామా? మీరు ఒక్కసారి చెప్పండి. నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క, ఎవడొచ్చినా సరే ఇంటి ముందలకు వస్తే ఓటు అడగనికి వస్తే చేయి జాపమని, రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టారు, అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు. మీరు గెలిపించిన ప్రభుత్వం, మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచి మనం చూడలేదా?